ఆగస్టు ఫిఫ్టీన్త్ నిన్నటితో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై మూడేళ్లు నిండాయి ఇదే సందర్భంలో ఇండియన్ క్రికెట్ ను టాప్ గేర్ లోకి మార్చిన ధోని అతని నమ్మిన బంటు రైనా ఇద్దరు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు యాదృచ్ఛకమో ఏమో కానీ ధోని జెర్సీ నెంబర్ ఏడు రైనా జెర్సీ నెంబర్ మూడు అదే దేశ స్వాతంత్రానికి డెబ్బై మూడేళ్లు నిండాయి ఇండియన్ క్రికెట్ టీం నుండి ఏడు మూడు నెంబర్లు బయటకు వెళ్లాయి ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే అతని అనచరుడు రైనా కూడా తన రిటైర్మెంట్ ను ప్రకటించేశాడు రైనా మొదటి నుండి ధోనికి నమ్మిన బంటు ఉంటున్నాడు అందుకే ఐపీఎల్ లో ధోని ఎటుంటే రైనా అటుండేవాడు రైనా చాలా సార్లు ధోని సపోర్ట్ గా నిలిచాడు దీనికి తోడు ధోని ఫ్యామిలీ కూడా మంచి ఫ్రెండ్ ఆటలో ఎన్నో సార్లు ధోని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని రైనా నిలబెడుతూ వచ్చాడు రెండు వేల నాలుగులో లో బంగ్లాదేశ్ తో తొలి వన్డే మ్యాచ్ ఆడిన ధోని మూడు వందల నలభై ఒక్క మ్యాచ్లు ఆడాడు పది సెంచరీలు డెబ్బై ఒక్క హాఫ్ సెంచరీల సహాయంతో పదివేల ఐదు వందలకు పైగానే పరుగులు చేశాడు ప్రపంచంలోనే ది బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ గా పేరుగాంచాడు అలాగే కెప్టెన్ గా ఇండియాకు చిరస్మినియ విజయాలను అందించిన మిస్టర్ కూల్ రెండు వేల ఏడులో రాహుల్ ద్రావిడ్ నుండి కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన మహి అదే ఏడాది ఐసీసీ ప్రపంచ కప్పు టీ ట్వంటీ ను గెలిపించాడు రెండు వేల పది ఆసియా కప్పు అలాగే రెండు వేల పదకొండు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్పు రెండు వేల పదమూడు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ గెలిపించిన ఇండియన్ టీం కెప్టెన్ అతను అతని సారథ్యంలో మొదటిసారి భారత్ రెండు వేల తొమ్మిదిలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో మొదటి స్థానానికి వెళ్లింది